ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో 8 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో దీక్షా దివాస్ వేడుకలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గంగాధర మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్ల వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకి అరటిపండ్లు మరియు ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట సాధన కోసం నాడు పోరాటం చేసిన ఉద్యమకారుల ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఇప్పటి ముఖ్యమంత్రి అలనాడు ఉద్యమకారుడిగా ఆమరణ దీక్ష చేసిన ఫలితంగానే నేడు రాష్ట్రం సిద్ధించిందని ఆమె అన్నారు. ఉండాలనే నిరంతరం కష్టపడుతున్న ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం. కాబట్టి దీక్షా దివస్ అంటే ఏదో ఘోర ముఖ్యమంత్రి గారు అంటే ఆనాటి కేసీఆర్ గారు ఆశాపాషగా చేసిన రోజులు కాదు. 7 రోజులు దాదాపుగా కరీంనగర్లో ఇంతకుముందు మా గాలన చెప్పినట్టుగా ఎంకలు కొరికే చలి, కింద గడ్డి, మీదికెళ్ళి మంచు కురుస్తుంది, విపరీతమైన పోలీసులు. ఈనాటి మన పోలీసులు అంత లేదు కానీ ఆనాటి ప్రభుత్వంలో ఒక కార్యకర్త కనబడితే గుంజుకుపోయి కొట్టుడు కేసులు పెట్టిన రోజులు ఆనాటి. తన చదివే డిస్టర్బ్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రం చేయబడింది. పేద కుటుంబము, దాంట్లో లైఫ్ సెట్ కాకుండా తెలంగాణ విద్యార్థులతో కాలేజీలలో పోయి స్కూళ్ళలో పోయి పిల్లల్ని తీసుకురావడం, మంచి మోటివేట్ చేయడము, ఉద్యమంలో ఒక ఫుల్ టైం ఉద్యమకారుడిగా పనిచేసిన తమ్ముడు మధు ఇప్పుడు కూడా అవే భావాలతో ఈ దీక్షను మరి పురస్కరించుకొని మరి భావితరాలకు కూడా ఈ దీక్ష యొక్క గొప్పతనం తెలియాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మరి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గంగాధర ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ, అదేవిధంగా మరి హై స్కూల్ పిల్లలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలంగాణ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఉద్యోగులు విద్యార్థులు ఏకమై కేసీఆర్ చేస్తున్న దీక్షకు మద్దతు పలుకుతూ కేంద్ర ప్రభుత్వంచే తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు ఈ ఉద్యమం ఎంతో తోడ్పడింది. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో కేసీఆర్ చేసిన దీక్షతో దేశవ్యాప్తంగా చర్చ జరిగి అప్పటి యూపీఏ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేయించిన ఈ దీక్షా దివాస్కు నేటికి 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర విద్యార్థి విభాగం కన్వీనర్ చరణ్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని జయశంకర్ విగ్రహం దగ్గర దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం చరణ్ మాట్లాడుతూ, కేసీఆర్ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయడంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలే నిదర్శనమన్నారు. 2009 నవంబర్ 9 రోజు దీక్షకు పూనుకున్న రోజు కాబట్టి దాన్ని ఈరోజు ఆ దీక్షను స్మరించుకుంటూ తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో దీక్షా దివాస్గా ఈరోజు తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో పెద్ద ఎత్తున విద్యార్థి విద్యార్థులు, అదేవిధంగా మా జాగృతి బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కాబట్టి బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో మనందరం భాగస్వాములై బంగారు తెలంగాణ పునర్నిర్మాణ పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీక్షా దివస్ కార్యక్రమము చేపడుతున్నాము. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు మా జాగృతి కుటుంబంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమానికి హాజరవున్నారు. ఈ దీక్షా దివస్ నవంబర్ 29, 2009 నాడు మన ప్రియతమ నాయకులు సీఎం కేసీఆర్ గారు దీక్ష చేపట్టిన రోజు, మరి కరీంనగర్లో 7:15 తాను బయలుదేరి దీక్షకి పూనుకోవడానికి మన పోలీసులు అడ్డుకున్నారు. మరి వారిని మరవలేని రోజు మనం. మరి ఈ తెలంగాణ సాధించుకోవడమే కాదు, నిధులు నియామకాల గురించి కూడా మన కేసీఆర్ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో మన జాగృతి కార్యకర్తలు కూడా అందరూ పనిచేసి మరి బంగారు తెలంగాణ తేవాలని ప్రయత్నిస్తున్నాం. దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ యడ్ల సుగుణాకర్ మాట్లాడుతూ, ఒకే ఒక్క దీక్ష ప్రత్యేక తెలంగాణ ఉద్యమగతనే మార్చేసిందన్నారు. సీఎం కేసీఆర్ దీక్ష చేసి నేటికి 8 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మండల తెరాస పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాతంగి లింగయ్య, వైస్ ఎంపీపీ దేవా సతీష్ రెడ్డి,
రామంచ గోపాల్ రెడ్డి, సర్పంచ్లు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రెండు 3,000 మంది పోలీస్ బెటాలియన్లు అందరు కూడా 4 రోజులు కాపలా కాసి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన రోజు, తెలంగాణ రాష్ట్రం కోసం వారు ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు వారి ప్రాణత్యాగం కోసం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ప్రకటన చేసింది. అది ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు చేసిన దానికి ఇవాళ దీక్ష దివస్గా ఈరోజు ప్రకటించడం జరిగింది. దీక్ష దివస్గా ప్రకటించడమే కాకుండా పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజును ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మన యొక్క నాయకుడు కేసీఆర్ గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మరికొన్ని సంవత్సరాలు కూడా ఎక్కువ కాలం కూడా తెలంగాణలో గుర్తుండిపోయే ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా వారందరూ ఆశీర్వదించాలని, వారికి భగవంతుడు కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి తెలంగాణ ప్రజల పక్షాన చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందే విధంగా మరిన్ని కూడా పెట్టాలని చెప్పి మేము పార్టీ తరఫున మేము అందరం ఆశిస్తూ